పట్టుమని పాతిక ఏళ్ళు ఉండవు. చదివింది జస్ట్ ఇంటరే. బడా బడా ఆఫీసర్లను ఉరుకులు పరుగులు పెట్టించాడు. మిషన్ కాకతీయ బ్రాండ్ అంబాసిడర్ అని తానేనంటూ గొప్పలు చెప్పుకుని విఐపీల పోదులిచ్చాడు. అతగాడి హడావిడి చూసి గుడ్డిగా నమ్మేస్తారు అధికారులు. కారులో ఊరంతా తిప్పారు. ఇంజనీర్లు కాంట్రాక్టర్లు అతన్ని చూసి జడుసుకున్నారు. అతగాడు చెప్పిన మాటకు జీ హుజూర్ అంటూ తలూపారు. తీరా వాడు కేటుగాడని తేలిన తర్వాత 4 ఖర్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిషన్ కాకతీయ పనుల్ని సీరియస్ గా పరిశీలిస్తున్న ఈ కుర్రాన్ని చూశారా? అతని చుట్టూ అధికారులు కాంట్రాక్టర్ల హడావిడి గమనించారా? చెరువు పనుల్ని చూడటానికి వచ్చిన ఈ కుర్రాడి పేరు గంగాపురం అఖిల్, వరంగల్ జిల్లా హన్మకొండవాసి. ఇంటర్ పూర్తి చేశాడంతే మరి అతడికి చెరువు పనులకు సంబంధం ఏంటనుకుంటున్నారా? తాను మిషన్ కాకతీయ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు ఈ యువకుడు. బ్రాండ్ అంబాసిడర్ పేరుతో అధికారులను హడలెత్తించాడు. జిల్లాలోని కురివి మండలం నారాయణపురంలో జరుగుతున్న మిషన్ కాకతీయ పనులను పరిశీలించాడు. పనుల్లో నాణ్యత లేదని, మీ మీద యాక్షన్ తీసుకుంటానని కుర్రమన్నాడు. కాసేపట్లో కాంట్రాక్టర్లకు ఇంజనీర్లకు చెమటలు పట్టించాడు. మిషన్ కాకతీయకు ఈ కుర్రాడు బ్రాండ్ అంబాసిడర్ ఏంటా అనుకుంటున్నారా? దాని వెనక ఓ పెద్ద కథ ఉంది. హన్మకొండకు చెందిన అఖిల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ప్రపంచ రికార్డు కోసం 48 గంటల పాటు ప్రసంగించాడు. ఈ విషయం మంత్రి హరీష్ రావు దృష్టికి వెళ్లింది. మిషన్ కాకతీయపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ఇందుకోసం యంగ్ అంబాసిడర్ గా తనను నియమించాడని మంత్రి చెప్పారంటూ హడావుడి చేశాడు. ఆ బాధ్యతలు స్వీకరించాలని ప్రచారం చేసుకుని మిషన్ కాకతీయ పనుల పరిశీలన కోసం వచ్చాడు. నిజానిజాలేంటో తెలుసుకోకుండా ఈ కుర్రాడు చెప్పిన మాటల్ని అధికారులు గుట్టిగా నమ్మేశాడు. అంతేకాదు, అధికారులు ఏకంగా వాహన సౌకర్యం, ఇతర వస్తువులు కల్పించారు. ఈ వీఐపీ ట్రీట్మెంట్ ఏదో బాగుందనుకున్నట్టున్నాడు ఈ చీట. అప్పటినుంచి ఇలా పనుల పరిశీలన పేరుతో ల్యాండ్ అవుతున్నాడు. కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను వేధిస్తున్నాడు. అఖిల్ వ్యవహారం ఇంజనీర్లకు తలనొప్పిగా మారింది. దీంతో హరీష్ రావు పేషీలోని ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించారు. అసలు మిషన్ కాకతీయకు బ్రాండ్ అంబాసిడర్ నియమించలేదన్న విషయం అప్పుడు బయటపడింది. దీంతో ఆ కుర్రాడి నాటకమేంటో తెలుసుకుని కంగు తిన్నారు అధికారులు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేకున్నా అఖిల్ చెప్పినట్టు తలాడించి సౌకర్యాలన్నీ కల్పించిన కురవి జేఈకి మెమో జారీ చేశారు. తన డ్రామా బయటపడటంతో అఖిల్ పత్తా లేకుండా పోయాడు. అతన్ని పట్టుకోవాలంటూ మహబూబాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు.